చంద్రబాబు గారికి క్యాడర్ దూరమైందా లేదంటే క్యాడర్ ని చంద్రబాబు గారు దూరం చేసుకున్నారా ఈ ప్రచారాలను చూసుకుంటే అగ్రనేతలే తప్ప ఇంకా అగ్రనేతలే ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మహాయితే హిందూ పురానికి పరిమితంగా బాలకృష్ణ గారు తప్ప ఎక్కడ అంతకుమించి చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు టీడీపీలో మాజీ మంత్రులు ఉన్నారు ఎవరు బయటికి వచ్చిన పరిస్థితి లేదు అంటే చాలా చోట్ల ఇప్పుడు లోకల్ లీడర్ లోకల్ గా తిరిగారు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆ ఏరియాలో అంతా తిరిగారు ఇది రాష్ట్రవ్యాప్త ప్రచారం చేసే ఇష్యూ కాదు ఇప్పుడు దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే జగన్ పాలసీ లేదా జగన్ కంటే కూడా రాజశేఖర రెడ్డి ఫార్ములా అది అదే బెటరు ఇప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి వాళ్ళకి వదిలేయాలి పైనుంచి మానిటర్ చేయాలి డబ్బులు కావాలంటే డబ్బులు పంపించడం ఫెసిలిటీ కావాలంటే ఫెసిలిటీ లీగల్ హెల్ప్ ఇట్లాంటివి చూడాలి కానీ స్వయంగా తన రంగంలోకి దిగితే ఆనాడు జగన్ నంద్యాలలో పడ్డ దెబ్బ ఇప్పుడు నంద్యాల కాకినాడ అప్పుడు జగన్ ప్రచారం కానీ ఫెయిల్ అయ్యారు కదా అప్పుడేమన్నారు ఆ రోజున అనుకున్నది అదే అంత తిరిగితే ఫెయిల్ అయితే అది జగన్కి పెద్ద దెబ్బ అయింది మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేయాల్సి వచ్చింది పాదయాత్ర చేయాల్సి వచ్చింది ఆ రెండు చోట్ల కూడా అప్పుడు రెండూ జగన్ సీరియస్ కాన్సన్ట్రేట్ చేసినాయి అంతకుముందు రాజశేఖర రెడ్డి అయితే స్థానిక ఎన్నికల్లో అడుగుపెట్టల బయట కానీ జగన్ మాత్రం కాకినాడ దానికి ఇన్వాల్వ్ అయ్యాడు కదా అట్లాగే నంద్యాలకు ఇన్వాల్వ్ అయ్యాడు కదా అలాంటి పరిస్థితులలో ఇప్పుడు వస్తే చంద్రబాబు గారు విపరీతంగా తిరిగేశారు ఇప్పుడు వచ్చేటువంటి ఇంపాక్ట్ అంటే కింద లీడర్లు ఎక్కడికక్కడ లోకల్ చూశారు ఇప్పుడు సోమిరెడ్డి నెల్లూరు జిల్లాలో చూసుకున్నా అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నాయి అని అది ఇప్పుడు తేడా వచ్చిన తర్వాత అది ఒక నైరాశ్యానికి రీజన్ అవుతుంది ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం ఎట్లా చూడాలి జగన్ అంటే ఆ తర్వాత పాదయాత్ర ద్వారా కవర్ చేశారు ఇప్పుడు మరి వీళ్ళు ఏమి స్టెప్ తీసుకుంటారు ఈ దెబ్బ తిన్న తర్వాత దెబ్బ తింటే అదే కనుక ఇక్కడ సక్సెస్ అయ్యారనుకోండి ఇక ఎప్పుడు నాకు తెలిసి ఇకప్పుడు ఈ బస్సు యాత్రలు ఈ యాత్రలన్నీ విపరీతంగా చేస్తారు ఎందుకు ఇక కంటిన్యూగా యాంటీ ఉండటానికి ఇప్పుడు వైసీపీ కనుక ఒక 60 మున్సిపాలిటీలు ఒక ఏది 60-65 మున్సిపాలిటీలను కార్పొరేషన్స్ ఒక 10 కొట్టింది అనుకోండి 10-11 కొట్టిందంటే ఇక అసలు వీళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది అంటే ఇప్పుడు ఆ సర్వేలు రిజల్ట్ కనుక కరెక్ట్ అయితే వీళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది అదే సర్వేలు కాకుండా పూర్తి రివర్సల్ వచ్చిందనుకోండి 10-15 మున్సిపాలిటీలు ఒక 3-4 కార్పొరేషన్స్ వచ్చినాయి అనుకోండి ఇక అసలు ఇంకా బస్సు యాత్రలు ఏంటి ఇక రోజు జనంలోనే ఉండిపోతారు అదేంటనేది చూడాలి